ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలం స్థానిక తడిగిరి పంచాయతీ నుండి కామిపేట రోడ్డుకి వెళ్లే రహదారి మార్గంలో గల బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరడం వల్ల ఇక్కడ గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు ఏమాత్రం ఏపటిపాటు వర్షం పడినా సరే ఇక్కడ బూతులైన ఇంటిపై ఒక చెరువులా తలిపించే విధంగా ఉండేది. గట్టిగా వర్షాలు పడితే అవతల ప్రజలు అవతల ఉంటున్నారు, యువతల వాళ్ళు యువతలే ఉంటున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. విషయం ఏమిటంటే గతంలో ఈ రహదారి మార్గం లేదని చెప్పని ఇక్కడ చుట్టుపక్కల సుమారు ఇంచుమించు 10 గ్రామాల గిరిజనులు అనేక పోరాటాలు ఉద్యమాలు చేపడితే నేడు ఈ రోడ్డు శాంక్షన్ అయింది. కానీ ఈ రోడ్డు వచ్చి గిరిజనుల ఆనందంలో ఉన్న కాసేపటికే మళ్ళీ కూడా అంధకారంలోకి వెళ్ళినట్టు అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నాణ్యత లోపంతో ఈ రహదారి మార్గం వేయడం వల్ల అని చెప్పని ఇలా తయారైంది. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మన విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం, నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇక్కడ బ్రిడ్జి మామూలు నిర్మించినప్పుడు కేవలం ఏంటంటే రాళ్ళు మొత్తం లోపలన్నీ కూడా అన్నీ చేసుకుని చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు కనిపిస్తుంది చూడండి, ఓన్లీ మట్టి బెడ్లు మాత్రం లోపలేసి ఇచ్చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ఇక్కడ ఒక ఆటో కూడా తిరగబడిందని చెప్పని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అలాగే దీనిపై వివరణ కోరగా, అంటే ఇప్పుడు సర్పంచ్ గారిని వివరణ, ఇక్కడ తడిగిరి సర్పంచ్ గారిని వివరణ కోరగా, మేము ఏం చేస్తామండి, మేము అనేక సార్లు చెప్పాము, అధికారులకు తెలియజేశాం, కానీ కాంట్రాక్ట్ పట్టించుకోవట్లేదండి అని చెప్పని ఆయన అంటున్నారు. అలాగే సంబంధిత అధికారులు కూడా లేదండి, చెప్పేము చేయిస్తామన్నారని చెప్పి ఇదవుతుంది. సుమారు ఇదైతే శిథిలావస్థకు చేరించుమించి 6 నెలలు అవుతుంది. గతంలో కూడా దీనిపై కథనాలు వచ్చాయి, అయినా సరే అధికారులు పట్టించుకోలేదు. నిజంగా అనకూడదు, కానీ అంటే ఇప్పుడు పీఓ గారు ఏమైనా కానీ, అంటే ట్రైబల్ వెల్ఫేర్ అవనాయండి, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన సరే ఏదైనా ధనం, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు రిలీజ్ చేసిన ఫండ్తో ఇచ్చేస్తున్నారు. మరి వీళ్ళు ఇలాగా చేయడం వల్ల ప్రజాధనం కూడా దుర్వినియోగం అయిపోతుంది అనేది కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఇక్కడనే కాదు, చాలా ఏరియాల్లో కూడా చూడండి, వేసిన 2 రోజులకి 3 రోజులకి వర్షం పడినట్టున రోడ్లు కూడా పోతున్నాయి. మరి దీని వెనకాతలు ఎవరైనా నష్టం ఉందంటే, ఇప్పుడు కాంట్రాక్టులకు ఇస్తున్నారు కదా, అసలు అది వాళ్ళ లోపమా లేకపోతే అధికారుల లోపమా అనేది అర్థం కావడం లేదు. అలాగే ఇప్పుడు మనకి సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఒక ఆయన ఉంటారు, ఆయన పర్యవేక్షణలో దగ్గరుండి చేయాలి. మరి ఆ రోజు మరి ఆయన దగ్గరుండి చేయించారా లేదనేది కూడా మనకు తెలియదు. అసలు నిజంగా అనకూడదు. మరి ఈ రహదారికి అంటే కొన్ని రహదారులకి నిర్మాణం అయిన తర్వాత ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని చెప్పని ఇస్తారు, టైం ఇస్తారు దానికి రోడ్డుకి. మరి ఈ రహదారి వేసి సంవత్సరం కూడా కాకుండా పోవడం అనేది నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మరి దీని వెనక అధికారులు ఏమైనా ముడుపులు తీసుకున్నారా, ప్రజాప్రతినిధులు ఏమైనా ముడుపులు తీసుకున్నారా అనేది అర్థం కావటం లేదు. నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే, ప్రేమ జాలి ఉంటే ఇలాంటి రహదారులు ఏర్పాటు చేసినప్పుడు దగ్గర ఉండి నాణ్యతంగా వేయించాలగానే ఇలాగ విచ్చలవిడిగా వదిలేయడం వల్ల ఇటు ప్రజాధనం పోతుంది, అటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పటికీ సమస్య అయితే ఇక్కడ ఉంది చూడండి, ఈ రహదారి మార్గంలోనే బైకులు తప్ప వేరే కూడా వెళ్ళే పరిస్థితి లేదు నేడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే ఈ గ్రామాల్లో ఎవరైనా సరే ఏమైనా ఒకవేళ అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ కూడా రావడానికి పరిస్థితి లేదు. దీనివల్ల ఏంటంటే సమయానికి తీసుకెళ్ళకపోతే హాస్పిటల్కి చనిపోవడం కూడా గ్యారంటీ అనేది మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. మరి అధికారులు తక్షణమే స్పందించి ఈ రహదారి మార్గం ఇంత నాణ్యత లోపంతో కట్టిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకొని ఇది వేగవంతంగా ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పని పలువురు కోరుతున్నారు. లేక గిరిజనులే కదా, వాళ్ళెలా పోతే మనకెందుకులే, మన ముడుపులు మనకు వచ్చాయి కదా, ఏంటి వాళ్ళే కొన్ని ఆలబట్టి ఏదో చెప్తారు కాముగా ఉంటారనే అని అధికారులు ఆలోచిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్రామంలో గల గిరిజనులు అయితే, ఈ ప్రాంతంలో గల గిరిజనులు రహదారి మార్గం మేము ఎన్నో పోరాటాలు చేసి వచ్చింది, ఇది ఆదిలోనే పోయింది, కనుక మేము గ్యారంటీగా కలెక్టర్ గారిని, పిఓ గారిని, సబ్ కలెక్టర్ గారిని కలుస్తామని చెప్పని అంటున్నారు. మా కలిసి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అంటున్నారు. కనీసం సంవత్సరం కూడా కాకుండా ముందే ఇది పోయిందంటే మాకు చాలా బాధాకరంగా ఉందని చెప్పని వాళ్ళు అంటున్నారు. మరి వాళ్ళు అక్కడికి వెళ్ళే వరకు వెళ్లకుండా సంబంధిత అధికారులు, మండల అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకుంటారా, లేని ఎడల వీళ్ళు గాలికి వదిలేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి వీళ్ళు న్యాయం కోసం కలెక్టర్ గారిని కలుస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే.